Darsi niyojakavargam Teluguadesham Party Vistruta Sthayi Samavesham Guruvaram Patanamloni Sri Srinivasa Padmavati Kalyana Mandapamlo Jarigindi. Mukhya Atithuluga Ongolu Parliament Regional Coordinator BC Janardhan Reddy, Pachima Rayalaseema Pattabhadrula MLC Ram Gopal Reddy, Tedepa Rashtra Karyanirvahaka Karyadarshi Damachella Sathya Maji MLA Narapashetty Paparao Niyojakavarga Parishilakulu Nadendla Brahmam Palgonnaru. Ee Sandarbhanga Varu Matladutu Ee Nela 31na ముండ్లమూరు మండలం శంకరావుపురం వద్ద నారా లోకేష్ శివకలం పాదయాత్రను నియోజకవర్గంలోకి ప్రవేశించి పోలవరం వేంపాడు గ్రామాల మధ్య రాత్రికి బస ఉంటుందన్నారు. 1వ తేదీ సాయంత్రం ముండ్లమూరులో బహిరంగ సభ, అనంతరం కెల్లంపల్లి వద్ద బస ఉంటుందని తెలిపారు. తేదీప శ్రేణులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి టౌన్ దర్శి, దొనకొండ కురిచేడు, ముండ్లమూరు తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు వైవాసు, చిట్టె వెంకటేశ్వర్లు, ఎన్ శివ, కోటేశ్వరరావు, పి నిమిలయ్య, కె శ్రీను, బి ఓపుల్ రెడ్డి తదితర తేదేప శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏంటి దర్శిలో ఒక చోటనే గెలిచామంటే ఇక్కడ అందరూ కూడా దర్శిలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, ఇక్కడ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానులు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా, రాష్ట్రం ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉందంటే తెలుగుదేశం పార్టీ మేమున్నాము ప్రజల కోసం అని చెప్పి నాడు ఎన్టీ రామారావుతో మొదలు నేడు చంద్రబాబుతో పదులు మధ్య ఈరోజు యువతల పేరుతో మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా వస్తా ఉన్నారు. రాష్ట్రం ఆపదలో ఉంది, ప్రజలందరూ కూడా ఆపదలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ అరాచక పాలన ఏ విధంగా మళ్ళా మనం అణచివేయాలి, ఈ అరాచక పాలన ఏదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నష్టం జరుగుతుంది, రైతులకు జరుగుతుంది, పేదవాడికి నష్టం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురించకపోతే కష్టం అవుతుందని చెప్పి ఎన్ని పోలీసు కేసులు పెట్టినా పోలీసులు ఈ రోజు యువజన పాదయాత్ర మొదలు అయినప్పటి నుంచి కూడా అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు లోకేష్ బాబు గారికి. ఈరోజు వైనాట్ 175 అనే వాళ్లకు లోకేష్ బాబు గారి పాదయాత్రతో ఈరోజు వరకు మొదలైంది. ఏదో విధంగా లోకేష్ బాబు గారి పాదయాత్ర నిలిపివేస్తే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేయకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రలు కానీ అటు సారు చంద్రబాబు నాయుడు గారి బస్ యాత్రలు కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. ఈరోజు అరాచక పాలనకు స్వస్తి చెప్పాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పతనం మొదలైంది. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఓటు పోతామని చెప్పి భయంతోనే అనేకమైనటువంటి దౌర్జన్యాలు పడుతూ ఉన్నారు. జిల్లా పార్టీ రాష్ట్ర పరిశీలకులు రామప్పన్న, అదేవిధంగా బీసీ జనార్దన్ దామోదర సత్యన్న, పాపరావు గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని కలిసి కట్టుగా కలిసి జట్టుగా ఈ వారం పనిచేసి ఇవ్వడం ఏంటంటే మన దర్శి నియోజకవర్గం కూడా ఈ జిల్లాకి చివరిగా అంటే చిత్తచివరి నియోజకవర్గం ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లా నాయకులు అందరూ సమిష్టిగా రిసీవ్ చేసుకున్నారో ప్రకాశం జిల్లా నాయకులు అందరూ ఆ రోజు వస్తారు కాబట్టి సమిష్టిగా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి యువకులని మిగతా జిల్లాలలో కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా దర్శి నుంచి కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర పూర్తయ్యే రోజు కూడా ఘనంగా జరుపుకోగలుగుతాం కాబట్టి ఏది ఏమైనా కూడా మనందరం కూడా మా అందరితోటి ఏ పని చేపడైతే ఆ పని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని లేకుండా తేడా లేకుండా ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని పనిచేసి లోకేష్ బాబు గారి వివరం పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ విధంగా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు మరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాపశెట్టి పాపారావు గారిని యువగా పాదయాత్ర విజయవంతం కోసం తగిన సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా చూసినటువంటి ప్రజలు బీసీ జనార్దన్ గారు, అదేవిధంగా రామగోపాల్ రెడ్డి గారు, రామచంద్ర శంకర్ గారు, అదేవిధంగా యొక్క ఐదుగురు మగపాటి అధ్యక్షులు, కౌన్ పార్టీ అధ్యక్షులు, ఇతరులకు మరి జిల్లాలో జిల్లా పార్టీ ఉన్నటువంటి ఉపాధ్యక్షులు అధ్యక్షులు గారు కానీ, అదేవిధంగా మండలానికి సుబ్బయ్య, తిరుపతి రావు, ఇంకా స్టేట్ గవర్నమెంట్ సోమారెడ్డి గారు కానీ, ఇంకా స్టేట్ గవర్నమెంట్ నాయకులు ఐదు మండలానికి
kita